హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్. ఈరోజు వీడియోలో మేము ఆన్లైన్లో తీసుకున్నాం 2 బర్నర్ గ్యాస్ స్టవ్. ఇది కంపెనీ వచ్చేసి మ్యాసిటో. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. లోపలైతే ఇలా ఉంది. ఇక్కడ థర్మాకోల్ ఫిట్టింగ్ వచ్చారు, ఎందుకంటే స్టవ్ కదలకుండా మనకి డెలివరీ ఇచ్చేటప్పుడు కొమ్మని బ్రేక్ అవ్వకుండా ఇది గ్లాస్ స్టవ్ కదా, ఇలా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట. చూసాక ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, దీంట్లో మన ఫేస్ కూడా కనిపిస్తుంది, అంత క్లియర్గా ఉందన్నమాట గ్యాస్ స్టవ్. థ్రెడ్ ఇలా టైట్ చేసి ఇచ్చారు, ఎందుకంటే చూడండి లూజ్గా ఉన్నాయన్నమాట, ఇవి ఫిట్టింగ్ అంత టైట్గా లేదు. స్టీల్ స్టవ్ ఉన్నట్టు అంత ఫిట్గా లేవన్నమాట, లూజ్గా ఉన్నాయి కాబట్టి. ఒకటి ఏమో బిగ్ ఇచ్చారు, ఇది పెద్ద ఫ్లేమ్ వస్తుంది అన్నమాట. ఇంకొకటేమో చిన్నది. ఇది మనం ఈజీగా తీసుకొని క్లీన్ చేయడానికి అవేమో స్క్రూస్తో బిగించేసి ఉన్నాయి టైట్గా. నెక్స్ట్ మన ఫ్రిజ్ స్టవ్ని లాస్ట్ స్టవ్ కదా, ఇది యూజ్ చేసే ముందు ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ప్రికాషన్ వచ్చేసి ద కుక్ టాప్ గ్లాసీ స్టఫ్ బట్ బ్రేకబుల్ షుడ్ బి హ్యాండిల్ కేర్ఫుల్లీ. గ్లాస్ టాప్ త్వరగా బ్రేక్ అవుతుంది కాబట్టి చిన్న చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేస్తే గ్లాస్ మే బ్రేక్ డ్యూ టు ఎక్స్పోజ్ టు సడన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్. కొంచెం టెంపరేచరు ఎక్కువైనా గ్లాస్ టాప్ అనేది బ్రేక్ అయిపోదని చెప్తున్నారు. నెక్స్ట్ డూ నాట్ యూస్ బట్టి టండర్ కుక్కర్ ఆర్ సిమిలర్ యుటెన్సిల్స్. ఈ స్టవ్కి ఎంత సరిపోతో అంత గిన్నెలు మాత్రమే మనం పెట్టుకోవాలి స్టవ్ మీద, పెద్ద పెద్ద పెట్టకూడదు. నెక్స్ట్ డూ నాట్ పోర్ వాటర్ ఆన్ ద గ్లాస్ వెన్ ఇట్ ఈజ్ హాట్. పొయ్యి వేడిగా ఉన్నప్పుడు వాటర్ని పొయ్యకూడదు. డూ నాట్ యూస్ గ్యాస్ స్టవ్ ఫర్ బేకింగ్ యాజ్ ఇట్ మే డ్యామేజ్ ద గ్లాస్. గ్యాస్ స్టవ్ని బేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. దీని మీద వేడి పెట్టకూడదని చెప్తున్నారు, అది గ్యాస్ స్టవ్ని డ్యామేజ్ చేస్తుందని. నెక్స్ట్ వారంటీ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ బ్రేకేజ్ ఆఫ్ గ్లాస్. ఇక్కడ కొంచెం ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిమ్ ఆఫ్ ఆన్ లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి 2 సైడ్స్ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సిలిండర్ ట్యూబ్ని అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ ట్యూబ్ అనమాట, ఇక్కడ కనెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వెనకాల మోడల్ నెంబర్ MZ201 MCPT అని ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బర్నర్స్ 2, కంపెనీ వచ్చేసి మ్యాస్జో యాస్ట్రో. నెక్స్ట్ ఇక్కడ స్టవ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట, మ్యానుఫ్యాక్చర్ బై బెస్ట్ టెక్నాలజీస్ అని, ఇవన్నీ స్టవ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఇంకా జాగ్రత్తలు ఏంటంటే, మనం స్టీల్ స్టవ్ ఇస్తుంది ఇక్కడ పెట్టేస్తాం కదా వేడిగా ఉన్నవి, మధ్యలో పెట్టేసుకుంటాం ఈ గ్లాస్ స్టవ్ మీద అలా పెట్టడానికి కుదరదండి, ఎందుకంటే ఇది బ్రేకబుల్ కాబట్టి మధ్యలో వేడి ఏం పెట్టకూడదు. మనం గరిటలు అవన్నీ పెట్టేస్తూ ఉంటాం కదా, అవి ఏమి పెట్టకూడదు అన్నమాట. నెక్స్ట్ స్టవ్కి ఎంత పడుతుందో అంత గిన్నెలు మాత్రమే పెట్టుకోవాలి, పెద్ద గిన్నెలు పెట్టుకోకూడదు. నెక్స్ట్ 4 బర్నర్ స్టవ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ 4 బర్నర్ స్టవ్ మనం కుక్ చేసేటప్పుడు అవి మీద ఒలిగిపోతానమాట, చేయదు తల్లి. 2 బర్నర్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి 4 బర్నర్ 2 బర్నర్ బెస్ట్ అనమాట. కానీ మధ్యలో మాత్రం వేడివి ఇంకేం పెట్టకూడదు అనమాట, స్పేస్ ఉంది కదా. మనం స్టీల్ స్టవ్కి అయితే
ప్రైస్లో ఏవో పెట్టేసుకుంటాం, అది రఫ్ అండ్ టఫ్ వాడేస్తాం. ఇది మాత్రం అలా యూజ్ చేయడానికి లేదు, చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. స్టీల్ స్టవ్కి గ్లాస్ స్టవ్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం స్టీల్ స్టవ్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి. దాని మీద వాటర్ ఉల్లిపాయలు అలా తుడి చేసి వెంటనే మనం కుక్ చేసేస్తాం. దీని మీద అలా కాదు, వాటర్ పోసినప్పుడు వెంటనే కుక్ చేయకూడదు అనమాట. స్టవ్ పెడుకున్నప్పుడు కూడా వాటర్ దీని మీద వేయకూడదు. నెక్స్ట్ ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి, లేకపోతే చాలా షిరాగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్కి అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. స్టవ్ కొత్త లుక్ని అయితే ఇస్తుంది. ఫస్ట్ ఇవి తీసుకున్నప్పుడు అయితే చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ చాలా టఫ్ అండి ఇది యూజ్ చేయడం. కొంచెం అందరూ యూజ్ చేస్తున్నారు కానీ మనం జాగ్రత్తగా యూజ్ చేయాలంటే, ఇది బ్రేకబుల్ కాబట్టి. కానీ స్టీల్ స్టవ్ యూజ్ చేసినంత కంఫర్ట్గా అయితే ఇది ఉండదు. దీన్ని అయితే ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకొని ఉంచుకోవాలి, కేర్ఫుల్గా అయితే యూజ్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ చూసినప్పుడు తర్వాత చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనుకున్నాను నేను, కానీ గ్లాస్ స్టవ్కి స్టీల్ స్టవ్కి చాలా డిఫరెన్స్ ఉందండి. దాన్ని అయితే ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. దీని మాత్రం కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట ఇది యూజ్ చేయడానికి, చాలా కొంచెం కేర్ఫుల్గా అయితే దీన్ని యూజ్ చేసుకోవాలి. స్టీల్ స్టవ్ ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి కొత్తగా యూజ్ చేసుకోవాలి. కొత్త మోడల్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, మన కిచెన్కి మంచి లుక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని కొనుక్కోవచ్చు. సరే కదండి, వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.